నేను చెన్నై నుంచి కోయంబత్తూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రోజు నా జీవితంలోనే మరిచిపోలేని రోజు.
ఏంటి సార్, ఎక్కడ చూసినా అదే పోస్టర్ కనిపిస్తుంది. అసలు అది ఏమై ఉంటుంది? ఏంజిల్ చావే ఇప్పుడు, ఈరోజా రేపా. ఎందుకు పనికిరాని పోస్టర్స్ అన్నీ అంటిస్తుంటారు. ఈ సినిమా వాళ్ళకి ఇదే పని అనుకుంటా. డిఫరెంట్గా పేరు ఆలోచించి పెట్టాలని ఏవేవో పెడుతుంటారు. ఇది సినిమా పోస్టో అడ్వర్టైజ్మెంట్ పోస్టో అర్థం కాదు. మొన్నేదో అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ చూశాను, అదేంటి? సార్ మీరు చెప్పేది పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? అవును సార్. ఈ అమ్మాయి ఎవరు? ఇలాంటి ఏవేవో పోస్టర్లు వేస్తుంటారు. సరే నువ్వు పోనీ సార్. ఏంజెల్ చావు, ఈరోజా రేపా? గుడ్ మార్నింగ్. మార్నింగ్. అసలు ఏంటిది? Yes, come in. సార్, సుందరం పాండ్యన్ సార్ వచ్చారు. రమ్మని చెప్పండి. రండి పాండ్యన్, కూర్చోండి. ఈ ఆపరేషన్కి మీరు వేసుకున్న గెటప్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన సిటీ అంతా ఈ పోస్టరే హాట్ న్యూస్. ఇది మామూలు సినిమా పోస్టరో అడ్వర్టైజ్మెంట్ పోస్టరో కాదు, ఇట్స్ సంథింగ్ స్ట్రేంజ్. మన నగరం మొత్తం ప్రతి ఇంటి వాకిల్లో ఈ పోస్టర్ ఉంది. మన ఆఫీస్కి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ని గ్యాదర్ చేశారా? సార్, సిటీలో పోస్టర్స్ అంటించేవాళ్ళు మొత్తం నలుగురు. ముగ్గురు మీద విచారణ జరిపించాం. నాలుగో వ్యక్తి నజీర్ మిస్సింగ్. తను వెతుక్కుంటూ ఎస్ఐ విజయన్ స్పాట్ కు వెళ్లారు. ఇలాంటి పోస్టర్ని ఎందుకు అతికించారని నేను కరెక్ట్ గా గెస్ చేయలేకపోతున్నాను. సో గైస్, గివ్ మీ యువర్ ఒపీనియన్స్. సార్, ఐ థింక్ ఇట్స్ ఎ వార్నింగ్ మెసేజ్. ఎవరో లవ్ ఫెయిల్యూర్ అవటం వల్ల ఆ అమ్మాయిని బెదిరించి పోస్టర్ అతికించి ఉండొచ్చు. సార్, ఆ పోస్టర్ లో ఉన్నది ఏంజెల్ అయ్యుండొచ్చు కదా? మేబీ అయ్యుండొచ్చు. సార్, ఒక విషయం ఆలోచించారా? ఒక అమ్మాయిని బెదిరించాలంటే ఎందుకు సిటీ అంతా ఈ పోస్టర్స్ అంటిస్తారు? ఒక అమ్మాయిని చంపాలని డిసైడ్ అయితే అతను పబ్లిక్కి తెలిసేలా చంపడు కదా సార్? అంతేకాకుండా నాకు ఇదంత సీరియస్ అనిపించట్లేదు. బహుశా ఈ పోస్టర్కి రిప్లైని రేపో లేదా ఎల్లుండో అంటిస్తారనుకుంటా. నోనో, దీన్ని మనం అంత తేలిగ్గా వదిలేయకూడదు. ఒకవేళ ఇది నిజంగానే సీరియస్ మ్యాటర్ అయితే రేపు మీడియాకి పబ్లిక్కి ఎవరు సమాధానం చెప్తారు? నిద్రపోతున్న పోలీసులు అని హెడ్లైన్స్ రాసి మన పరువు తీస్తారా? పాండ్యన్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఏ నిర్ణయం కూడా తీసుకోలేము. ఐ హావ్ మెనీ మోర్ డీటెయిల్స్. మేబీ సంథింగ్ ఆర్ నథింగ్. లెట్ us వెయిట్ అండ్ సీ సార్. ఓకే, యు టేక్ కేర్ ఆఫ్ దిస్ కేస్ రైట్ నౌ. ఓకే సార్. అప్పుడప్పుడు నాకు అప్డేట్స్ ఇవ్వండి. ష్యూర్ సార్. ఎస్. ఏంటి బయలుదేరారా? అరే వచ్చేస్తున్నాడు బంగారావు, సరిగ్గా హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను. అసలు ఎప్పుడైనా వెడ్డింగ్ నేను మిస్ అయ్యానా? మల్లెపూలు, సెంటు అన్ని ఇక్కడే ఉన్నాయి.
సార్ ఇక్కడికి వచ్చేస్తారు, నేను ఆయన పర్మిషన్ అడుగుతాను, పోరా కుక్క అంటాడు, నేను కుక్క పిల్లలాగా నీ వెనకాలే వచ్చేస్తాను. ఆ తర్వాత మొత్తం రాత్రి అంతా ఏం చేయమంటే అబ్బాయి నిద్రపోయాడా, త్వరగా పడుకోబెట్టే. సార్ వస్తున్నారు, తర్వాత మాట్లాడతా. అయ్యయ్యో, ఈయనకి మల్లెపూలకి సెట్ అవ్వదే సార్. ఏంటయ్యా ఇక్కడ నుంచి ఉన్నావు? అంటే సార్ మధ్యలో ఈ మల్లెపూల గోలకటి. సార్ టుడే వెడ్డింగ్ డే సార్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఏంటి పర్మిషన్ కావాలా? ఒక మగాడిని ఇంకొక మగాడి అర్థం చేసుకోగలడని నిరూపించారు సార్. సార్ అది మీరు పర్మిషన్ ఇస్తే గుడికి వెళ్ళొస్తాను. చూస్తేనే తెలుస్తుంది గుడికి వెళ్ళాలని. సరే మన ఇంట్లో ఫంక్షన్ ముగించుకుని ఆ తర్వాత వెళ్ళండి. బండి కీసివ్వు సార్. పర్మిషనే కదండి అడిగింది, దానికే ఉద్యోగం లేపేస్తారా? అది కాదయ్యా, ఇన్ని రోజులు నువ్వు బండి నడుపుతుంటే నేను పక్కన కూర్చున్నాను, ఈ ఒక్కరోజు నేను నడుపుతాను, వచ్చి నా పక్కన కూర్చో. అదే చెప్పానయ్యా, ఇవ్వు బండి కీసివ్వు. షాక్ అయిపోయి నుంచున్నావు. అవును సార్. రే బయటికి రా. నజీర్ అంటే నువ్వేనా? అవును సార్. పోస్టర్ అతికించింది ఎవరు? నేనే సార్. ఎవరిని అడిగి అతికించావు? తెలీదు సార్. రే తెలీదు అంటే ఏంట్రా, సార్ అడుగుతున్నాడు చెప్ప. ఎవరా పోస్టర్ అతికిమన్నది? ఫోన్ చేసి అతికించమన్నారు సార్. ఫోనా? ఈ నెంబరేనా? అవును సార్. సార్ అన్నోన్ నెంబర్ అని వస్తుంది. ఫోన్ చేసింది ఎవడు? బే పేరేంటి? సార్ తెలీదు సార్. ఫోన్ చేసి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చినంత మాత్రానా? ఎవడేది అతికిచ్చామంటే అతికిచ్చేస్తావా? చదివి చూడవా. నాకు చదవటం రాదు సార్, సినిమా పోస్టర్ అనుకుని అతికిచ్చాను. సరే స్టేషన్కి పదా, అక్కడ వింటాను నీ కథలు. రారా సార్? రేక్ వదిలేడు సార్, నాకేం తెలియదు సార్. సార్ చెప్పు. పోస్టర్ అతికించిన నజీర్ ను పట్టుకున్నాం సార్. ఓకే గుడ్ గుడ్, చెప్పండి. ఎవరో ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి ఆ పోస్టర్ అతికిమన్నారట. వాళ్ళ పేరు గానీ వాళ్ళ డీటెయిల్స్ గానీ వీడికి తెలియదంట. సరే డబ్బులు ఇచ్చి అతికిమన్నారు, అందుకే అతికించాను అని చెప్పి. అలాగే తనకి కాల్ వచ్చిన నెంబర్ అన్నోన్ నెంబర్ సార్. ఆ కాల్ ట్రేస్ చేశారా? సార్ కంట్రోల్ రూమ్ కి నెంబర్ ఇచ్చి హ్యాక్ చేయమని. ఆ నెంబర్ హ్యాక్ అయిపోయిందని చెప్తున్నారు సార్. ఓహో, ఇప్పుడు ఇతను మనం ఏం చేద్దాం సార్? వాడిని కస్టడీలోనే ఉంచండి, అక్కడికి వచ్చి విచారిస్తాం. ఓకే సార్. ఓకే. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడవా? మాట్లాడు. అదే అదే లేదు సార్, చెప్పారుగా ఈరోజు వెడ్డింగ్ డే అని. నా భార్య ఫోన్ చేస్తుంది, ఫోన్ అటెండ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. భార్య అంటే అంతేనయ్యా, నోటికి వచ్చినట్టు తిడుతుంది. అయ్యయ్యో నా భార్య చాలా డిఫరెంట్ సార్. ఇప్పుడు నేను మొదటి అక్షరం ఆ నుంచి తిట్టడం మొదలు పెడితే తను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అక్షరం మిక్స్ చేసి మరీ తిట్టి పడేస్తుంది. పెళ్ళైన ప్రతి ఒక్కరికి 1000 సమస్యలు అంటూ ఉంటారు, కానీ నాకు మాత్రం 2000 సమస్యలు. అత్తగారు కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి. సార్ మనం ఇంటికే కదా వెళ్తున్నాం. Yes, yes, yes. ఎందుకురా నీకు అంత తొందర, సైలెంట్ గా ఉండు. హలో సంధ్య. ఈ రోజు నిశ్చితార్థం అన్న విషయం మీకు గుర్తుందా? కొంచెం డ్యూటీలో బిజీగా ఉన్నాను అంతే. అయ్యో అంకుల్, అబ్బాయి వాళ్ళ ఇంట్లో వచ్చి బయలుదేరిపోయారు. త్వరగా. గుర్తుంది గుర్తుంది, వస్తున్నాను వస్తున్నాను, 10 మినిట్స్ లో వచ్చేస్తాను. సరే 10 మినిట్స్ కదా, చూస్తాను. పది సంవత్సరాలకు ముందు మా అక్క బావ చనిపోయిన తర్వాత సచిన్, సంధ్య, స్మిత ఆ ముగ్గురు అనాథులుగా మారిపోయారు. డబ్బు, ఆస్తి, బంగ్లా ఎన్నున్నా కానీ తండ్రి బాధ్యత, అమ్మ ప్రేమని ఎవరూ వాటిని అందించలేరు. వీళ్ళ జీవితంలో ఎటువంటి గైడెన్స్ లేకుండా దారి తప్పుతారేమోనని భయపడ్డాను. బట్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. సచిన్ 25 ఏళ్ల వయసులో అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని చూసుకుంటున్నాడు. సంధ్య నిన్నటిదాకా చిన్నపిల్లలని నాకు గుర్తుంది, ఈ లోపలే తను పెద్దదైపోయింది. ఈ రోజు తనకి నిశ్చితార్థం. స్మిత అల్లరి పిల్ల. సంధ్య మ్యారేజ్ తర్వాత ఈ అల్లరి పిల్లని ఎలా చూసుకుంటానో ఏంటో. అసలే ఇంటికి త్వరగా వస్తానని చెప్పాను.
హాయ్ స్మితా బంగారం. అవును, గన్ లా గన్ టైమ్ లో వస్తానని చెప్పాను కదా. ఇవు ఇవు ఇవు, ఇది నీకు. ఆ బ్యాగ్ ఇవ్వు సచిన్, ఇది నీకు. ఏంటంకల్ బరువుగా తీసుకొచ్చాను. హలో అంకుల్, పెళ్లి కూతుర్ని నేను. సంధ్య విషయం మర్చిపోయానా? అంటే సార్, అడిగితే తన ముఖం బాగుండదు, ఇచ్చేద్దాం సార్. మిగిలింది ఇచ్చేయి. ఎలా ఉంది? వావ్ అంకుల్, థాంక్యూ సో మచ్. లవ్ యు అంకుల్. నచ్చింది కదా? ఏంటి ఓపెన్ చేయలేకపోతున్నావా? ఇవ్వు, తీసేసా. అరే గన్ను, నాలా ఐపీఎస్ అవుతావా? దాట్స్ మై గర్ల్, బాగా కాల్చాల్సింది. కొరియర్ సార్, తీసుకునిరా. ఇది ఎవరి పేరు మీద వచ్చింది? సంధ్య. నేనే. నాకెవరు కొరియర్ పంపించుంటారు? మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం కన్నీళ్లతో నిండిపోతాయి. ఇట్లు మీ ఏంజెల్. ఏమైంది సంధ్య, టెన్షన్ ఉన్నావేంటి? ఎవరో ఏంజెల్ అంట. ఇవ్వు. నానో, దీన్ని మనమంత తేలిక వదిలేయకూడదు. ఏంజెల్ అనే ఫ్రెండ్ నీకు ఎవరైనా ఉన్నారా? లేరు అంకుల్. ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, గుర్తు చేసుకో. లేదంకుల్. స్కూల్ డేస్ లో గానీ? లేదంకుల్, నాకు ఖచ్చితంగా తెలుసు ఏంజెల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు. భయంగా ఉంది, ఎవరో నన్ను బెదిరిస్తున్నారు అనుకుంటా అంకుల్. అటువంటిదేం లేదు, నేను చూసుకుంటానులే. అటువంటిదేం లేదు, మీ ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళి బాగా కాల్చడం నేర్చుకో. వెళ్ళు 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 వెళ్ళు. దీన్ని పట్టుకో. సరే సార్. హలో చెప్పండి. నేను కోయంబత్తూర్ నుంచి పాండ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. చెన్నై నుంచి ఏంజెల్ అనే పేరు మీద మన ఇంటికి ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ ఆఫీసు, ఆ ఏంజెల్ పేరు, దీని వివరాలన్నీ నీకు వాట్సాప్ లో పంపించాను. దీని గురించి విచారించి నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్. ఇమీడియట్ గా చెప్పండి. వెరీ అర్జెంట్. నమస్తే పాండ్య. నమస్కారం. బాగున్నారా? రండి 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 రండి. హాయ్ అంకుల్. హాయ్ బాబు. నమస్తే అమ్మా, పదండి. సార్ చెప్పండి సార్. ఏమా, ఇక్కడ నుంచి కొరియర్ పంపిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి. సెండ్ చేసిన వాళ్ళ డీటెయిల్స్? ఎందుకు సార్? కేస్కి ఎవిడెన్స్లు కావాలి. వాళ్ళ పేరు ఏమైనా తెలుసా సార్? ఏంజిల్ అనే పేరుతో నిన్న ఏదైనా కొరియర్ పంపారా? ఒక్క నిమిషం సార్. అవును సార్, నిన్న పంపించారు. అయితే వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఏంజిల్ జే, నెంబర్ 27, అంబేద్కర్ స్ట్రీట్, వ్యాసర్పాడి, చెన్నై. ఫోన్ నెంబర్ చెప్పమ్మా. 850-800-8454. ఆ అమ్మాయి స్వయంగా ఇక్కడికి వచ్చిందా? ఏమో తెలీ సార్. ఇక్కడ సీసీటీవీ కెమెరా లేదా సార్? ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి 2 వీక్స్ అవుతుంది సార్, త్వరలోనే ఫిక్స్ చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ ఆర్ నాట్ రీచబుల్ ఎట్ ద మోమెంట్. సారీ, కాల్ అటెండ్ చేయాలి. చెప్పు దివ్యా. సార్, ఏంజెల్ అనే పేరుతో కోయంబత్తూర్లో ఉన్న ఫుల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేశాను. అక్కడ ఏ కేటగిరీలో, అంటే విఐపి లిస్ట్లో ఆ పేరుతో ఎవరూ లేరు సార్. బి కేటగిరీలో 28 మంది, సి కేటగిరీలో 16 మంది ఉన్నారు. అందుకనే మేము ఇప్పుడు ఈ 44 మంది హిస్టరీ మొత్తం చెక్ చేస్తున్నాం సార్. మీరు పని చేయండి, కీప్ వాచింగ్. సందేహపడే విధంగా ఏదైనా ఉంటే నాకు అప్డేట్ చేయండి. ఓకే? ఓకే సార్. ఓకే, ఫైన్.
ఏమ్మా అంబేద్కర్ స్ట్రీట్కి ఎలా వెళ్ళాలి? ఇటువైపు వెళ్ళండి. సార్ ఎవరు కావాలి సార్? ఏంజలీలు ఇదే కదా? ఆ ఇదే సార్. నువ్వెవరు? నేను వాళ్ళ కజిన్ తమ్ముని సార్. అంటే ఆవిడ నీతోనే ఉంటారా? అవును సార్, నాతోనే ఉంటారు. తనని పిలువు. తను మా అక్కే, నిన్నే వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళారు సార్. నిన్నే వెళ్ళిపోయారా? అవును సార్. ఏ ఊరికి? కోయంబత్తూర్. కోయంబత్తూరా? అవును సార్. పెళ్లి మండపం ఎక్కడో తెలుసా? లేదు సార్, నాకు తెలియదు సార్. ఇన్విటేషన్ ఎక్కడుందో తీసుకురా సార్. అవన్నీ ఎక్కడున్నాయో నాకు తెలియదు సార్. అరే వెళ్ళి వెతకవయ్యా. ఏర్పాట్లన్నీ బాగా చేసి చాలా సంతోషం. మేము వెళ్ళి ఒక మంచి రోజు చూసుకుని మీకు ఫోన్ చేస్తా. ఓకే, వెళ్ళండి. వెళ్ళొస్తావమ్మా. బాయ్. మంచిది బాబు, వెళ్ళొస్తానా? బాయ్. హలో సార్. నమస్తే సార్. చెప్పు కుమార్. సార్, కొరియర్ ఆఫీస్లో అడ్రస్ కనిపెట్టి ఏంజల్ ఇంటికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చి అడిగితే ఆ అమ్మాయి కోయంబత్తూర్కి పెళ్లికి వచ్చిందంటున్నారు. కోయంబత్తూర్కా? అవును సార్. ఏ కళ్యాణ మండపమో తెలుసా? ఆ డీటెయిల్స్ మీకు వాట్సాప్ చేశాను సార్, ఒకసారి చెక్ చేయండి. రంజిత్ సార్, త్వరగా నువ్వు రెడీ అయ్యారా? మనం ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. ఓకే ఓకే సార్. నేను పోలీస్ ఆఫీసర్ని. మీకు ఎలా తెలుసు? అంటే మిమ్మల్ని చూస్తే అలా తెలిసిపోతుంది. పబ్లిక్ మేమేదైనా పోగొట్టుకుంటే మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తాం. కానీ మీరే పోగొట్టుకుంటే ఎక్కడ కంప్లైంట్ చేస్తారు సార్? నేనే పోగొట్టుకున్నాను. ఏంటి సార్ భయపడ్డారా? మీ ఐడి కార్డ్ని మీరు మిస్ చేసుకున్నారు. ఓ, థ్యాంక్ యూ. మీ పేరు? అపర్ణ సార్, పెళ్ళికూతురు ఫ్రెండ్ని. చెన్నై నుంచి వచ్చాను. అలాగైతే మీకు ఏంజల్ తెలుసా? ఏంజల్? యా, నా ఫ్రెండ్. ఏంజల్ ఎక్కడ ఉన్నారు? ఏంజల్ని మీరెందుకు కలవాలి? అది అంటే సార్, యాక్చువల్గా నేను కూడా తన ఫ్రెండ్నే, దూర బంధువుని.
ఓకే సార్, నిన్న నైట్ మేము వచ్చాం. ఐ థింక్ తను తన రూమ్ లో ఉంటుంది, ఇంకా ఫంక్షన్ కి రాలేదు. కొంచెం వెయిట్ చేయండి సార్, తీసుకొస్తాను. ఇట్స్ ఓకే. ఓకే సార్. నువ్వు వెళ్ళి అమ్మాయిని ఫాలో అవుతూ ఉండు. తప్పకుండా సార్, అదే కరెక్ట్ అనిపిస్తుంది. సార్, తను ఉదయాన్నే త్వరగా బయలుదేరిపోయిందంట. రేడియో సిటీలో పనిచేస్తున్న ఫ్రెండ్ని కలవాలన్నంట, ఇంకా రాలేదు. ఫ్రెండ్స్ కాల్ చేసినా తీయడం లేదు. నేను ఫోన్ చేశాను కానీ తీయలేదు. ఏదైనా ప్రాబ్లమా సార్? టేక్ డౌన్ మై నంబర్. ఏంజెల్ రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పండి. మీ ఫోన్ ఇవ్వండి. ఏంట్రా జీత్, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. నా వెడ్డింగ్ డే అని చెప్పాను కదా, నా భార్య నుంచి తప్పించుకోవచ్చు సార్, కానీ మా అత్త ఉంది. టైం టు టైం ఫోన్ చేయి, ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోమని టార్చర్ చేస్తూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకరోజు డ్యూటీ అయిపోయాక ఇంటికెళ్ళి ఐపీఎల్ చూస్తున్నాను సార్. ఐపీఎల్? అవును సార్. ధోని బ్యాట్ పట్టుకున్నాడు, టెండూల్కర్ బాల్ వేయబోతున్నాడు సార్. ఒకే ఒక్క బాల్ సార్, 6 రన్లు కొట్టాలి. టెండూల్కర్ బాల్ వేయడానికి సిద్ధమయ్యారు, ఆయన రెడీగా ఉన్నారు. ఆయన బాల్ వేయడానికి వస్తున్నాడు, రెడీగా ఉన్నాడు. అలా బాల్ వేశాడు సార్, ధోని దెబ్బకి బాల్ అలాగే సిక్స్ వెళ్ళిపోయింది సార్. ఏ అని అరవడం స్టార్ట్ చేశాను, మా అత్తగారు వెనకాల నుంచి వచ్చి అమ్మంతా నా తలగండి లాకెళ్ళిపోయింది సార్. చాప తీసేసిందా? ఓయ్ అని అరిచి నా భార్య దగ్గరికి వెళ్ళి మీ అమ్మ చేసింది కరెక్టా అని అడిగాను. నా తలగండి ఎలా లాక్కెళ్తుందని అడిగా. ఆ తలగడ తనదే కదా, తను కాకుండా ఇంకెవరు లాక్కెళ్తుంది అని నాతోనే వాదించింది. ఆ అమ్మాయి చెప్పినట్టు అల్లుడు వింటే తను మంచోడు, వినకుండా ఎదిరిస్తే వాడు చెడ్డోడట. అసలేంటి సార్ ఈ లాజిక్, నాకేం అర్థం కావట్లేదు. ఇది కూడా కథలాగా చెప్పుకుంటున్నాను చూసారా, నా తలరాత. గుడ్ ఈవినింగ్ కోయంబత్తూర్, మీరు ఎఫ్ఎం వింటున్నారు. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 93.1. నేను మీ ఆర్జే మరియా. టైం ఇప్పుడు 8:30 అవుతుంది, కానీ ఈ రోజు నాకెందుకు అందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. రోడ్డు మీద ఈ రోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉందంట. ఇంతకు ముందే మనకు కాల్ చేసిన ఒక లిజనర్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు మీకోసం మీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 93.1. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరిని కలవాలి? చూస్తే తెలియడం లేదా? లేదు సార్. చూడు సార్, రాంగ్ అడ్రస్కి వచ్చారు సార్. ఇది ఎఫ్ఎం స్టూడియో సార్, ఆ కంపెనీ కాదు. పోలీసుని రా. నమస్కారం సార్. రాను రాను అసలు వాల్యూ లేకుండా పోతుంది. అవును, చెప్పండి సార్. పొద్దున్నే 9 ఏంజిల్ అనే అమ్మాయి ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిందా? లేదు సార్, ఏంజిల్ అయితే తెలీదు, కానీ పొద్దున్నీ 10 ఇక్కడికి వచ్చారు సార్. సార్ నమస్తే సార్. కంటిన్యూ. ఇంటర్వ్యూ కోసం వచ్చింది వాళ్ళే, మీకు ఎవరు కావాలి? మీరు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు కదా, చేస్తాను, చూపించండి. సార్ వీళ్ళంతా ఈరోజు వచ్చిన వాళ్ళు సార్. పేరు ఎక్కడుంది సార్? ఇక్కడ ఏదో రాజా మేరియట. కాదు సార్, ఆర్జే మేరియా ఏదో ఒకటే. సరిగ్గా కనుక్కున్నారు సార్. ఆర్జే సూర్యని పిలవయ్యా. ఆర్జే మేరియా సార్. ఏదో ఒకటే పిలు. సార్, ఆర్జే మేరియా సార్. ఓ హలో సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉదయాన్నే మిమ్మల్ని ఏంజెల్ అనే అమ్మాయి కలవడానికి వచ్చిందా? అవును సార్, వచ్చింది. ఎన్నింటికి వచ్చింది? నాకు తెలిసి మార్నింగ్ 9:00 టు 9:15 అయి ఉంటుంది. ఎంతసేపు ఉన్నారు? ఒక 1/2 అనుకుంటా, తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నింటికి బయలుదేరారు? 9:45 అయి ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ డీటెయిల్స్ ఏవి చెప్పలేదు సార్. తన ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా మీకు? చెన్నై రేడియో సిటీలో ఇద్దరం ఆర్జేల్ గా పనిచేశాం సార్. ప్రొఫెషనల్ ఫ్రెండ్సే, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమీ తెలియదు సార్. ఫ్రెండ్స్ కాల్ చేసినా తీయడం లేదు. నేను ఫోన్ చేశాను కానీ తీయలేదు. ఏదైనా ప్రాబ్లం సార్? ఇక్కడికి వచ్చి అడిగితే ఆ అమ్మాయి కోయంబత్తూర్ కి పెళ్లికి వచ్చిందంటున్నారు. ఖచ్చితంగా తెలుసు, ఏంజెల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు. సార్ బయలుదేరదామా? కానీ సార్, కోయంబత్తూర్లో ఎవరో ఒక అబ్బాయి తనని టార్చర్ చేస్తున్నట్టు చెప్పింది. ఆ అబ్బాయి పేరు, ఏం చేస్తాడో కూడా నాకు తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు ఇక్కడ ఏదైనా ఆటో స్టాండ్ ఉందా అని అడిగింది. కింద ఆటో స్టాండ్ ఒకటి ఉంది సార్, అక్కడికి వెళ్ళి అడిగితే క్లూ దొరుకుతుందేమో. ఏదైనా ప్రాబ్లమా సార్?
ఏ సమస్య లేదు, నేను చూసుకుంటాను. తర్వాత రాబోయే పాట మీకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ పాడిన పాట. మీరు వింటున్నారు ఎఫ్ఎం రేడియో సిటీ 93.1. సార్ ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది, వీళ్ళని అడుగుతాను. మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి బాబు. పొద్దున అక్కడ రేడియో స్టేషన్ దగ్గర నుంచి ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చిందా, అంటే ఉదయం 9:30 ఆ టైంలో. నువ్వు అప్పుడు ఇక్కడే ఉన్నావా? లేదు సార్, ఈ ఓబ్రో వాలా వచ్చిన తర్వాత మా వ్యాపారమే తగ్గిపోయింది సార్, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాం. ఏయ్ నిజం చెప్పు. నిజమే సార్. ఎవర్రా వీడు ఊబర్ ఓలాని సమాధానం చెప్తాడు. ఏయ్ నువ్వు వెళ్ళావా? వెళ్ళే సార్. ఏయ్ నువ్వు ఇలా రారా సార్. పొద్దున ఎఫ్ఎం స్టేషన్ నుంచి ఎవరైనా అమ్మాయిని ఎక్కించుకున్నావా? లేదు సార్. బాగా ఆలోచించి చెప్పు, వేరే ఇంకెవరైనా ఎక్కించుకున్నారా? ఒక వైట్ కలర్ చుడిదార్ వేసుకుని. సార్ ఏదో చెప్తున్నాడు, ఎవరు బండి ఎక్కింది? మాకు తెలిసిన రాజే సార్. ఎక్కడ ఉంటాడు వాడు? టైం 7:30 అయింది కాబట్టి వైన్ షాప్ దగ్గర మందు కొడుతూ ఉంటాడు సార్. వాడికి ఫోన్ చేయరా, వాడికి ఇప్పుడు మందు అవసరమా? అరే రమా, ఎక్కడున్నావురా? నీకోసం ఎవరో పోలీసులు వచ్చారా? ఉండరా, వాళ్ళకి ఎత్తనా. హలో, ఎక్కడున్నావురా? హలో హలో, ఏంట్రా కట్ చేశాడు? రేయ్ స్విచ్ ఆఫ్ చేశాడ్రా సార్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. ఆ వైన్ షాప్ ఎక్కడుందో కనుక్కో. ఆ వైన్ షాప్ ఎక్కడుందో నాకు తెలుసు సార్. తెలుసా? ఎక్కో. అలాగే సార్. సార్ నేను వెళ్ళి చూస్తాను. ఓకే. రేయ్ వాడేనా చూడు. కాదు సార్. వీడా ఎక్కడ్రా వాడు? ఇక్కడే ఉండాలి సార్, కానీ కనబట్టలేదు. కనిపించట్లేదా? రేయ్ సరిగ్గా చూడరా. రేయ్ వాడేనేమో ఒకసారి చూడు. వాడు కాదు సార్. రేయ్ చూసుకుని వెళ్ళలేవా? రేయ్ ఎక్కడ్రా వాడు? సార్ సార్ అదిగో అక్కడే ఉన్నాడు సార్. రేయ్ లేరా, ఇప్పుడు మందు తాగడం అవసరం అనికు. పోలీసుని నేనే ఫోన్ చేస్తుంటే భయం లేకుండా స్విచ్ ఆఫ్ చేస్తావా? సార్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది. రేయ్ పోలీసుకి అబద్ధాలా? చూడండి సార్, కావాలంటే లాగ్ ఒకటి ఇస్తే. సార్ మీరెవరు సార్? నేనేం తప్పు చేశాను సార్? రేయ్ పొద్దున్న రేడియో స్టేషన్ లో ఒక అమ్మాయిని ఎక్కించుకున్నావు కదా, ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేసావు? ఎవరు సార్? రేయ్ పొద్దున్న 9:30 రేడియో స్టేషన్ లో ఒక అమ్మాయిని ఎక్కించుకున్నావా లేదా? తన సార్. అవును తనే. ఎక్కడ డ్రాప్ చేసావు? సార్ ఇక్కడే ఉన్నాడు సార్, మత్తులో ఉన్నాడు. నేను తీసుకొస్తాను. ఉదయాన్నే రేడియో సిటీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది కదా, తను తీసుకెళ్ళి ఎక్కడ దింపావు? సార్ అడుగుతున్నారు కదా. చెప్పరా ఎక్కడ దించావు? రేడియో సిటీయా సార్? అదేదో హాస్పిటల్ ఉంటుంది సార్, పోతన్నూరు. అది పోతన్నూరు సార్? ఎక్కడ? పోతనూరు. పోతనూరా? అవును సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు. ఏయ్ ఆ సప్లైర్ని పిలవండి. సార్ చెప్పండి సార్. ఎన్నింటికి వచ్చాడు? సార్ 1 గంటకు వచ్చాడు సార్. 1 గంట నుంచి తాగుతూనే ఉన్నాడా? అవును సార్. సరే వెళ్ళు. అలాగే సార్. ఆ రేడియో సిటీ నుంచి తీసుకెళ్ళిన అమ్మాయిని. హలో అంకుల్. చెప్పు సంధ్య. ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? నా వర్క్ గురించి నీకు తెలుసు కదమ్మా. ఏంటి అంకుల్ మీరు ఒక్కరోజు కూడా మాతో టైం స్పెండ్ చేయట్లేదు. నీకు పెళ్ళి అవుతుంది కదమ్మా, ఫ్రీగా ఉండు. అంకుల్ కొరియర్ వచ్చింది కదా, ఆ ఏంజెల్ గురించి ఏమైనా తెలిసిందా? నీ ఫ్రెండ్స్ ఎవరో ఇలా చేస్తుంటారమ్మా, దాని గురించి నువ్వు దిగులు పడకు. డిన్నర్ రెడీ చేయమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను. ఓకే అంకుల్, త్వరగా వచ్చేయండి. ఐ విల్ బి వెయిటింగ్. ఓకే నాన్న, త్వరగా వచ్చేస్తాను.
రండి, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. సిస్టర్, ఐ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. చెప్పండి. ఏంజల్ అనే ఒక అమ్మాయి ఉదయాన్నే మిమ్మల్ని కలవడానికి వచ్చింది. ఈరోజు వచ్చింది, కానీ వచ్చి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయింది. ఎందుకని వచ్చింది? వాళ్ళ సిస్టర్ నిషా మా ఇంట్లోనే ఉంటారు, చూడడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. సరే, తన సిస్టర్ని మేము చూడొచ్చా? అది చాలా అర్జెంట్ సిస్టర్. నిషాని ఇటువంటి పరిస్థితుల్లో చూడడం కరెక్ట్ కాదు. అలాంటి పేషెంట్స్ని 12 మందిని క్లాసిఫై చేసి సపరేట్ సపరేట్ సెల్లో పెట్టాం. షీఈస్ నోన్ యాజ్ హెచ్హెచ్ పేషెంట్. హెచ్హెచ్, హైలీ హార్మ్ఫుల్ పేషెంట్. ఐ సీ. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలీదు. మనం ఇలా సడన్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాణం తీయడానికి కూడా వెనకాడరు. అప్పుడప్పుడు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ గా సూసైడ్ కూడా చేసుకుంటారు. అందుకే కలవద్దన్నాను. లేదు, ఐ వోంట్ బి ఇన్సిస్టెంట్. ఎందుకంటే ఏంజెల్ ఉదయం నుంచే మిస్సింగ్, అందుకనే థింగ్స్ ఆర్ లిటిల్ గెటింగ్ సీరియస్. కెన్ యు హెల్ప్ మీ? చూస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ లభిస్తుందని చిన్న ఆశ. సరే రండి. ఇలా అయితే నేను ఎప్పుడు ఇంటికి వెళ్తానో తెలియడం లేదే. నా భార్య నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో, ఏమవుతుందో చూడాలి. ఇలా చూడమ్మా, ఇటు చూడు, చూడు. నీతో మాట్లాడాలని పాండ్యన్ సార్ వచ్చారు, చూడమ్మా. నీ పేరేంటమ్మా? అడుగుతున్నారు కదా, చెప్పు. నిషా. నీ పేరేంటమ్మా? సిస్టర్ కొంచెం గట్టిగా మాట్లాడమనండి. ఏంటి నిషా ఇది? కామ్ డౌన్, బ్రెత్ ఇన్ బ్రెత్ అవుట్, నీకేం కాదు. ఏంటి సార్ ఇది? మీ అక్కయ్య ఏంజల్ నిన్ను చూడడానికి వచ్చిందమ్మా. చెప్పు నిషా, మీ అక్కయ్య నిన్ను చూడడానికి వచ్చిందా? కామ్ డౌన్. ఏంజల్ ఏమని చెప్పిందమ్మా? మీ అందరినీ తను చంపేస్తానని చెప్పింది. మీ అందరినీ నాలాగే మార్చేస్తానని కూడా చెప్పింది. బాయ్స్, మీరు ఇక్కడ వెయిట్ చేయండి, వెళ్ళండి. బాబాయ్, అమ్మాయి చాలా డేంజర్ గా ఉంది. మిస్టర్ పాండియన్, నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుంది వద్దు అని. చూసారా ఇప్పుడు ఏం జరిగిందో? ఐ డు అండర్స్టాండ్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఫోన్ కాల్ వచ్చిందని అటు వెళ్ళారు. రంజిత్,
రజిత్ సిస్టర్ ఇక్కడ 13A బ్లాక్ ఏదైనా ఉందా? 13A? ఓ, మీరు ఈ డిపార్ట్మెంట్కి కొత్తగా వచ్చారు కదా, అందుకే తెలియదు అనుకుంటా. 5 సంవత్సరాల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని బ్లాక్ చేసి సీజ్ చేశారు. ఎందుకని? దాని గురించి సంబంధించిన విషయాలు నాకు తెలీదు. ఎనీవే, మీరు చూశారు కదా నిషా, తనలాంటి ఇంకో 3 HH పేషెంట్స్ని మేము 13A లోనే లాక్ చేసి ఉంచాం. ఫర్ రీజన్స్ అనోన్, కారణమే లేకుండా ఆ 3 వెంట వెంటనే ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియడం లేదు. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అవును, ఐ నో ఇట్స్ ప్లెక్లియర్ అండ్ స్ట్రేంజ్, కానీ నిజం మాత్రం అదే. నేను ఆ బ్లాక్ను చూడొచ్చా? 5 సంవత్సరాలుగా మేము దాన్ని పక్కకు కూడా వెళ్ళడం లేదు. మెయింటెనెన్స్ కి దాన్ని క్లీన్ చేసేవాళ్ళు కూడా వెళ్ళడం లేదు. మీరెలా? ఇప్పటికే లేట్ అయింది, వర్షం కూడా వచ్చేలా ఉంది. రేపు డే టైమ్ లో వచ్చి కలవండి. వెరీ ఇంపార్టెంట్ కేస్ అని చెప్తున్నాను. యు విల్ బి వెరీ కోఆపరేటివ్, ఒద్దన మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నేను నా లిమిట్స్ దాటి మీకు హెల్ప్ చేశాను, అయినా ఇంకా సాయం చేయమని అడిగితే ఎలా? ఐ వాంట్ టు సీ 13A బ్లాక్, ప్లీజ్ టెల్ మీ వేర్ ఇట్ ఇస్. ఓకే, యువర్ విష్. 13A కదా, ఆ బ్లాకే. చాలా సంవత్సరంగా ఇక్కడే పనిచేస్తున్నా. ఐదు సంవత్సరాలుగా తాళం వేసింది కదా, ఎవరు దీన్ని ఓపెన్ చేస్తుంటారు? ఏంజల్ని నాకు ఫ్రెండ్ ఎవరు లేరు.
హలో సంధ్య. హలో అంకుల్. చెప్పమ్మా. ఏంటి సంధ్య, ఏంటమ్మా ఏమైంది? అంకుల్ నేను 10 నిమిషాలు వచ్చేస్తానమ్మా. ఏంటయ్యా, వర్షం ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నావా? సార్, అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది కదా, అది టెస్ట్ చేయడానికి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయడానికి వెళ్ళాను. చెప్పి మరి సక్రమంగా చేయి, లోపల బాడీ ఉంది, పోస్ట్మార్టం ఏర్పాటు చేయి. బాడీనా సార్? లోపలికి వెళ్ళమంటారా సార్? వెళ్ళబోయే లోపలికి. అలాగే సార్. ఏంట్రా బాబు ఇది, నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? సచిన్, సంధ్య, స్మితా తల్లి. అంకుల్. ఏయ్, ఏంటి ఏంటి వరిడిగా ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది అంకుల్? ఏమీ అర్థం కావడం లేదు, చాలా భయంగా ఉంది అంకుల్. స్మిత, ఆ ఫోన్ తీయవే. నువ్వే వచ్చి తీసుకో. పోవే, సోమరిపోదు. హలో హలో. ఎవరు మీరు? ఎవరండి మాట్లాడేది? రే, ఎవరా నువ్వు? ఏం కావాలరా నీకు? అంకుల్, మీరేదో దాస్తున్నారు, ప్రాబ్లం ఏంటి? సరే, నేను చెప్పేది విని మీరెవరూ ప్యానిక్ అవ్వకూడదు. నిన్న రాత్రి సిటీ అంతా ఏంజల్ మరణం ఈరోజా రేపా అని పోస్టర్స్ అంటించారు. ఈరోజు ఉదయం కూడా ఏంజల్ అడ్రస్ నుంచి నీకు ఒక కొరియర్ వచ్చింది. మేము ఏంజల్ గురించి ఇన్వెస్టిగేట్ చేద్దామని ఫాలో అయ్యాం, కానీ ఈరోజు ఏంజల్ లేదు. షీజ్ నో మో. తనని మర్డర్ చేశారు. ఏంజల్ ని చంపేశారు. అసలు ఏంజల్ కి మన ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ఓకే, ఇట్స్ టైమ్ టు రివీల్ ద ట్రూత్. 15 సంవత్సరాలకు ముందు మీ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యారని మీ ఇద్దరికీ తెలుసు. మీ అమ్మా నాన్న కారుకు ఆపోజిట్ గా ఒక కారు వస్తోంది, ఇద్దరు పిల్లలు తప్ప వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఆ ఇద్దరు పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే చూసుకున్నాను. వాళ్ళకి నయం అయ్యాక నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వాళ్ళని చూడనే లేదు. కానీ ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి పేరు ఏంజెల్ అని నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఏంజెలే ఈ ఏంజెలా అని నేను సస్పెక్ట్ చేశాను. బట్ దిస్ ఏంజెల్ ఈజ్ నో మోర్. అదే కన్ఫ్యూజన్ గా ఉంది సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? ఆ వచ్చింది సార్, కానీ ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి. ఏం లేదు సార్, ఆ లేడీ సిస్టర్ ఆ అమ్మాయి ఏంజెల్ కాదని చెప్తోంది. వాట్? ఏంజెల్ కాదా? అవును సార్, సిస్టర్ ఇప్పుడే చూసి కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదట. అంకుల్, ఏంజెల్ మన ఫ్యామిలీకి శత్రువా అంకుల్? నో 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 నో, రిలాక్స్. ఆ బాడీని ఫోటో తీసారా? ఆ తీసాను సార్, చూడండి. స్వప్న, ఏమైందిరా? అంకుల్, తను నేను లవ్ చేసిన అమ్మాయి అంకుల్. ఎందుకని చెప్పలేదురా? లేదంకుల్, సంధ్య మ్యారేజ్ అయిపోయాక దీని గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. తన పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? తనకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అమ్మాయి అడ్రస్? రేస్ కోస్ట్ అపార్ట్మెంట్ లో నేను తనకు ఫ్లాట్ కొనిచ్చాను. అంకుల్, ఇంటికి నా దగ్గర ఉంది. ఓకే, ఓపెన్ చేయి.
సార్ 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 మీకు చెప్పకుండా ఎంత పని చేశాడో చూడండి. సారీ సార్. వచ్చే పని చూడండి. సరే సార్. పెళ్లికి ముందే ఇంత పెద్ద బంగళా అయితే పెళ్ళయ్యాక ఇంకెక్కడ ఉండేదో ఏంటో. సచిన్, స్వప్నకి భక్తి ఎక్కువ అనుకుంటాను. అవును అంకుల్. రంజిత్ సార్, ఇంకేమైనా దొరుకుతాయేమో చూడు. ఓకే సార్. గోల్డ్ చైన్ బిల్. రంజిత్ సార్, స్వప్న, డోర్ నెంబర్ 25, ఆరెంజ్ అపార్ట్మెంట్, రేస్ కోర్స్ నంబర్ 118, ఫ్రమ్ ఏంజల్స్ వర్గం, 000000. వెల్లింగిరి. హాయ్ స్వప్న, హోప్ యూ డూయింగ్ గుడ్. నేనే ఏంజల్ని. ఏంటి స్వర్గం అడ్రస్ చూడగానే భయపడ్డావా? భయపడకు, నేనిప్పుడు కోయంబత్తూర్లోనే ఉన్నాను. వెల్లంగిరి అడవి ప్రాంతంలో ఉన్న ఒక ధ్యాన మందిరానికి వచ్చాను. నేనిక్కడే ఓ వారం ఉంటాను. ధ్యాన మందిరం చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. స్వామి పరమగురువు గారు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. వీలైతే నువ్వు కూడా ఈ ధ్యానంలో పాలు పంచుకో. నువ్వు వస్తావని నమ్ముతున్నాను. విత్ యువర్ లవింగ్ ఫ్రెండ్ ఏంజల్. అసలేంటిది? అదేంటో చూడు. సరిది, అదే పోస్టర్ కదా. అసలేంటిది? నాకేం అర్థం కావట్లేదు సార్. ఇంట్లో మీ ముందు బాగా ఏడుస్తూ తిరిగాడు, ఇప్పుడంత కూల్గా ఉన్నాడో చూడండి. ఏంటో నువ్వు చెప్పేది? నాకు ఒక చిన్న డౌట్ సార్. బహుశా ఈ హత్య చేసింది మన సచినేనేమో. అలా చూడకండి సార్, ఏదో పోలీసులాగా ఆలోచించానంతే. అంకుల్. వెల్లింగిరి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయి. అక్కడే నా ఫ్రెండ్ రాధా పనిచేస్తున్నాడు సార్. హలో. నమస్తే సార్. అక్కడ వెల్లింగిరిలో పరమగురువు అనే స్వామి ఆశ్రమం ఏదైనా ఉందా? ఉందనుకుంటాను సార్. రెండు సంవత్సరాలకు ముందే తనతో పాటు చెన్నై వెళ్ళి సెటిల్ అయిపోయాడు సార్. ఇంతకు ముందు వాడి పేరు మీద ఒక డ్రగ్ కేసు కూడా ఉంది సార్. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా లేనందువల్ల వార్నింగ్ ఇచ్చి పంపాం. ఓకే, ఇట్స్ ఓకే. రంజిత్ సార్, ఈ లెటర్ మొన్న రాసినట్టుగా ఉంది, కానీ వాళ్ళు రెండు సంవత్సరాలకు ముందే ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్లారని చెప్తున్నారు కదా. ద సీమ్స్ టు బి ఏ డిస్మ్యాచ్. అవును సార్, ఈ కేసే అసలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ ఎవిడెన్స్ జాగ్రత్తగా ఉంచండి. కుమార్ కి ఫోన్ చేస్తాను. కాల్ కుమార్. సార్ చెప్పండి సార్. కుమార్ చెన్నైలో టీవీలో యాక్ట్ చేసే సనా అనే ఒక ఆర్టిస్ట్, తనతో పాటు పరమగురు అనే స్వామి కూడా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే సార్. తన డీటెయిల్స్ లభించగానే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. యాక్టర్ సనా వాళ్ళు ఎక్కడ? ఇక్కడే సార్, కొంచెం దగ్గరలో. ఆమె హస్బెండ్ పేరు పరమగురువా? ఏమో సార్, పరం అనుకుంటా. పరం అనేది ఒక పేరా? ఆయన ఇంతకు ముందు కోయంబత్తూర్లో ఉండేవారట. కోయంబత్తూరా? ఏమో తెలియదు సార్. ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన మా మేడం కి పర్సనల్ సెక్రటరీగా ఉంటాడు సార్. డేట్స్ అన్ని మేనేజ్ చేస్తారు. 2A కదా, ఓపెన్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్, మీకు అసలు విషయం తెలీదా? ఏంటది? పొద్దునే సార్ కి యాక్సిడెంట్ అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు సార్. హాస్పిటల్ పేరు? GH అనుకుంటాను సార్. అందుకే మీ డిపార్ట్మెంట్ నుంచి 4-5 కాల్ చేశారు సార్. మీరు కూడా అందుకే వచ్చారనుకున్నాను సార్.
సిస్టర్, యాక్సిడెంట్ కేసు. అదే పొద్దునే పిలిచారు కదా. సరే, చనిపోయాడు సార్. బాబు, ఒక నిమిషం ఆగు. పోపో. కుమార్, చెప్పు కుమార్. సార్, పరమగురుకి యాక్సిడెంట్ అంట. ఏదో బండి గుద్దేసి ఆగకుండా వెళ్ళి రన్నా. ఇతను చనిపోయాడు. ఇప్పుడే బాడీ చూసి నేను కన్ఫర్మ్ చేశాను. నువ్వేం చేస్తావంటే ఆ ఫాలో అప్ లోనే ఉండు. ఏదైనా సమాచారం తెలిసిందంటే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. బాగా తలనొప్పిగా ఉంది. పక్కన ఎక్కడైనా టీ కాఫీ దొరికే హోటల్ ఉందా? అక్కడ ఒక టీ కొట్టు ఉంది సార్. అక్కడ స్టాప్ చేస్తాను. మధ్యలో ఈ గోల ఒకటి. హలో, ఎక్కడున్నారు? వస్తున్నా అని చెప్పాను కదా. వస్తారా రారా? నీ గోల తట్టుకోలేకపోతున్నాను. సరే, ఒక నిమిషం ఉండు, చెప్తాను. సార్, ఫోన్ మాట్లాడాలి. సరే, మాట్లాడరా. నా పని పూర్తవగానే వచ్చేస్తానులే. ఇందాకటి నుంచి మీరు ఇదే చెప్తున్నారు. సరే, వస్తాలే. రూట్లోనే వెళ్తోందా? సిటీ మొత్తం పోస్టర్స్. ఏంజల్ అనే పేరు మీద కోరియర్ టోటలీ మిస్టరీగా ఉంది. ఎఫ్ఎం స్టేషన్, ఆటో స్టాండ్, వైన్ షాప్, పిచ్చాస్పత్రి. వెరీ సస్పీషియస్. స్వప్నని ఎందుకు చంపారు? మరైతే ఏంజల్ ఎవరు? తను ఎక్కడుంది? ఈ కేసులో నేను వెతుకుతున్న మిస్టర్ ఎక్స్, ఇట్స్ రియల్ వెరీ స్మార్ట్. వాడికంటే నేనే స్మార్ట్ అని ప్రూవ్ చేస్తాను. ఎస్. ఒక నిమిషం అమ్మా, ఇంకో కాల్ వస్తుందా? హలో. ఏంజలేనా? అవును సార్. ఏమైంది సార్? కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. వెళుతున్న బస్సులో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందంట. మన స్టేషన్లోనే డ్రాప్ చేసి వెళ్ళారు సార్. ఈ ఐడి కార్డ్ తోటి ఈ అమ్మాయి ఏంజల్ అని కనిపెట్టాం సార్. మ్యాచ్ అవుతుందా చూడు సార్.
సార్, ఈ సిగ్నేచర్ కి ఈ సిగ్నేచర్ కి అసలు లింకే లేదు సార్. అంటే ఇప్పుడు దొరికింది కూడా ఏంజల్ కాదేమో సార్. వాళ్ళ బాడీకి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. సో పొజిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. లేదు డాక్టర్, క్రూషియల్ గా తన దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. కెన్ ఐ టాక్ టు హర్? కుదరదు సార్, తను మాట్లాడే పరిస్థితిలో లేదు. ఎనీ అదర్ ఛాన్స్? ఎనీ అదర్ ఆప్షన్స్? ఎల్ఎస్డి అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ అవైలబుల్ టు సింగపూర్, కానీ వేరే పేషెంట్ కోసం ఇమిడియట్ గా చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే కెన్ ఐ హెల్ప్ యు? యా ష్యూర్, అప్డేట్ చేస్తా. ఓకే డాక్టర్, థాంక్యూ. ఓకే, ఐల్ వెయిట్ హియర్. ఓకే. కెన్ యు హియర్ మీ? నా మాటలు నీకు వినిపిస్తున్నాయమ్మా? తను మాట్లాడటానికి ట్రై చేస్తోంది. లిప్ మూమెంట్ తోనే మనం కనిపెట్టాలి. తన మాటలు మనం వినలేము, సౌండ్ రాదు. లిప్ రీడింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది కాబట్టి. మా సార్కి తెలుసు. అయితే నేను అడుగుతాను. ఓకే సార్, క్యారీ ఆన్. నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఏంజల్. ఏ ఊరు? చెన్నై. చెన్నై నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక మ్యారేజ్కి వచ్చాను. మ్యారేజ్కి అటెండ్ అయ్యావా? లేదు. ఎందుకని? నా చెల్లెల్ని చూడ్డానికి మానసిక ఆసుపత్రికి వెళ్ళాను. తిరిగి బయలుదేరినప్పుడు నన్ను కొంతమంది ఎగతాళి చేశారు. ఏదో ఇంజెక్షన్ వేస్తే ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియలేదు. ఇక్కడికి ఎలా వచ్చావు? డాక్ రూమ్ లో ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు ఇంజెక్షన్ వేశారు అన్న ఫీలింగ్ కలిగింది. లేచి చూడగానే స్ట్రీట్ లైట్ కనిపించింది, అది చూసే వచ్చాను. వాళ్ళు నాకు తెలుసు. ఓకే ఏంజల్, 15 సంవత్సరాలకు ముందు నీకు ఒక యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? ప్లీజ్ ఎనఫ్ సార్, ఇక చాలు. తన ఇబ్బంది పెట్టకూడదు, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ రిలాక్స్. హలో. సచిన్ అన్న.
కమిషనర్ సార్. పాండ్యన్ చెప్పండి సార్, ఎక్కడున్నారు సార్? ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను సార్. ఇమీడియట్ గా మీరు ఆఫీస్. ఎనీథింగ్ సీరియస్ సార్? ఎస్, లిటిల్ బిట్ సీరియస్, ప్లీజ్ కమ్. వెంటనే వస్తున్నాను సార్, ఇమీడియట్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. Excuse me, sir. Yes. Sir. Please. Sorry, Pandyan. నాకు ఒక పెన్ డ్రైవ్ వచ్చింది, అందుకే వెంటనే రమ్మని చెప్పాను. ఏం చేద్దాం చెప్పండి. హలో మిస్టర్ పాండ్యన్, ఈ వీడియో నీ కోసమే. నేనెవరో ఇంతసేపు వెతుకుతున్నావు కదా, ఇదిగో చూడు ఈ వీడియో. ఎందుకని ఆలోచిస్తున్నావా? నీకెంతో ఇష్టమైన మూడు ప్రాణాలు ఒక్కొక్కటిగా పోతుంటే చూసి ఎంజాయ్ చేయాలి కదా. గోవింద్ అనే పేరుతో నీకు బావున్నాడు సంధ్య వాళ్ళ నాన్న. చాలా దుర్మార్గుడు వాడు, చేసిన తప్పులకి లెక్కే లేదు. వాడొక పెద్ద మృగం. వాడు చేసిన తప్పు వల్ల వచ్చిన మొక్కని నేను, కానీ ఇప్పుడు ఆ మొక్క వృక్షంగా మారింది. నీకు తెలుసు కదా పాండ్యన్, తండ్రి అప్పు చేసి చచ్చిపోతే బాకీ తీర్చాల్సింది పిల్లలే. కాబట్టి అలాగే వాడు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సింది వాళ్ళ పిల్లలు. ఇదొక చిన్న గేమ్, ఇందులో వాళ్ళ ముగ్గురి పేర్లు రాశాను. కానీ ఫస్ట్ గా వచ్చిన పేరు ఆ లక్కీ ఫెల్లో ఎవరో తెలుసా? సచిన్. సచిన్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూడాలనిపిస్తుందా పాండ్యన్? ఆర్ యు రెడీ? ప్రతి 5 నిమిషాలకు నీ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బాయ్ పాండ్యన్. సార్, టీ తాగడానికి వెళ్ళాను, వచ్చి చూసేసరికి మీ పేరు మీద కవర్ ఉంది. ఎస్ మిస్టర్ పాండ్యన్, బాగా ఆతృతగా ఉన్నారనుకుంటా. నాకు మాత్రం చాలా ఫన్ గా ఉంది. నెక్స్ట్ ఎవర్ అనేది నువ్వు గెస్ చేయగలవా? సంధ్య. సంధ్య అని నువ్వు అనుకుంటే యువర్ రాంగ్. నెక్స్ట్ లక్కీ ఫెలో స్మిత. చిన్న పాప కదా, నొప్పి లేకుండా చంపాలి. Her last 5 seconds. ఎవర్ అనేది నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను పాండ్యాన్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇతను ఏదో ఒకటి చేయాలి పాండ్యాన్. ఇమ్మీడియట్ గా ఎవరో కనిపెట్టండి. ఎంత స్ట్రెంగ్త్ కావాలన్నా ఇస్తాను. ఇలాంటి వాడు అసలు బ్రతకూడదు. నడి రోడ్లో నుంచో పెట్టి నేను చెప్పినట్టు చంపేయండి.
ఎన్కౌంటర్ చేయండి. ఐ విల్ సపోర్ట్ యూ. ఎస్ సార్. ఇటువంటి వాళ్ళని నడి రొడ్డు మీద నిలబెట్టి కుక్కలు కాల్చినట్టు కాల్చేయాలి సార్. ఎస్ సార్. సారీ సార్. చెప్పు బాసు. జార్జ్, నువ్వు చెప్పినట్టే సచిన్ని స్మితాని చంపినట్టు వీడియోలు పంపించాను, నువ్వు చూసే ఉంటావు కదా. నెక్స్ట్ ఎవరు? సంధ్యానే కదా. పానైపోతుంది. సంధ్యానేం చేయాల్సిన అవసరం లేదా? ఎందుకో? అతి తెలివితేటలు చూపించొద్దు. నేను చెప్పింది మాత్రం చెయ్యి. సంధ్యాని ప్రాణాలతో థామస్ పార్క్ కు పంపించావు. ఇలా చూడు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. ఏదో డబ్బులు ఇచ్చావు, నాకు కూడా డబ్బులు అవసరమని ఈ పని చేశాను. నువ్వు చెప్పినట్టు మిగతా 25 లక్షలు ఇవ్వకపోతే నువ్వు చెప్పినట్టు చెయ్యనని గుర్తుపెట్టుకో. అర్థమైందా? జార్జ్, ఇంతకు ముందు నువ్వు డబ్బులు ఎక్కడైతే తీసుకున్నావో మళ్ళీ అక్కడే బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఉంది. వెళ్ళి డబ్బులు తీసుకో. సంధ్య నాకు ప్రాణాలతో కావాలి. అర్థమైందా? అలా రాదారికి. చంపడానికి తుపాకీయా? ఒక్క అడుగు ముందుకేసినా బుల్లెట్ నీ మెదడులోకి వెళ్ళిపోద్ది. నా చేతుల్లో గన్నంటేనే ఆలోచిస్తున్నావా? పోలీస్ ఆఫీసర్ కూతున్నరా అన్నా, వెళ్ళు గన్ తీసుకున్నా, త్వరగా వెళ్ళు. ఫోన్ తీరా, తీయరా, త్వరగా తీ. హలో. హలో అంకుల్, ఎక్కడున్నారు? నేను ఆఫీస్ లో ఉన్నానమ్మా, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు భయపడకండి అంకుల్, హంతకుడు ఇక్కడే ఉన్నాడు, మేము వచ్చేస్తాం. స్మిత, ఎంత కొట్టి అడిగినా కూడా తెలియదనే చెప్తున్నాడు సార్. ఏ నెంబర్ నుంచి నేను కాల్ వచ్చింది అని అడిగితే అన్నోన్ నెంబర్ నుంచి అని చెప్తున్నాడు సార్. ఎక్స్ డిమాండ్స్ ఏంటి? అదేంటంటే చెప్పండి సార్.
ముగ్గురు పిల్లల్ని చంపేమని చెప్పాడంట. అంతేకాకుండా తను చంపినట్లు వీడియో తీసి ఒక కాపీ తనకి ఇంకో కాపీ డిపార్ట్మెంట్కి పంపేయమని చెప్పాడు. చేసేయండి సార్. చేసినట్టుగా. ఓకే సార్. సార్, మీరు చెప్పినట్టు వీడియో తీసి ఒక కాపీ తనకి ఇంకో కాపీ డిపార్ట్మెంట్కి పంపారు. ఆ ఎక్స్గడికి వేరేమైనా డిమాండ్స్? నువ్వు చెప్పినట్టే సచిన్ స్మితాన్ని చంపినట్టు వీడియోలు పంపించాను. ఎందుకో అలా రాదారికి. మన సంధ్యాని మాత్రం థామస్ పార్క్. He is a criminal. Adoinda. Okay sir. Move. సార్, 10 మినిట్స్కి ముందు ఎలాంటి కాల్ రాలేదు సార్. 8 అవర్స్కి ముందు సంధ్య నుంచి కాల్ వచ్చింది. తరుణ్ డాక్టర్, సంధ్య డాక్టర్, తరుణ్ మేబీ ద క్రిమినల్. ఎస్, ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. సంధ్య, సంధ్య, ఏమేం సంధ్య? సంధ్య లే. రే అంకుల్, దీనంతటికీ కారణం వీడే అంకుల్. వీడి షూట్ చేయండి. వీడి అసలు ప్రాణాలతోనే ఉండకూడదు. పాండ్య, మన కుటుంబాన్ని అంతం చేయడానికి వచ్చిన చీడ పురుగు వాడు, వాడిని వదలొద్దు. ఎన్కౌంటర్ చేసే అంకుల్. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు పాండ్యన్? ఆపరేషన్ అపో E4. హాయ్ సంధ్య, ఏం డల్గా ఉన్నావు? ఇది నా లైఫ్ టైం ప్రాజెక్ట్ అంకుల్. చిల్డ్రన్ మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి నేను అపో E4 జిన్ని కనిపెట్టాను. కెమికల్ రియాక్షన్ చేంజ్లో దాని ఫామ్లో తప్పైపోయింది. అల్జీమర్ డిసీజ్ గురించి విన్నారు కదా అంకుల్? జ్ఞాపక శక్తి జబ్బే కదా. అయ్యో అంకుల్, ఇట్స్ నాట్ దట్ జనరల్. కలిసి 20 ఏళ్లు కాపురం చేసిన తర్వాత అదే వైఫ్ని ఒక స్టేజ్లో నువ్వెవరు అని అడిగే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళకి గతంలో జరిగిన వాటి గురించి అన్నీ మర్చిపోతారు. నా లైఫ్ టైం అచీవ్మెంట్గా ఉండాలనుకున్న ఈ ఆల్ఫో E4 జిన్ ఈ అల్జీమర్ని ఇంక్రీజ్ చేసే జిన్గా మారింది. ఆ జిన్కున్న ఎగ్జాక్ట్ పవర్, అంటే దీని ఎగ్జాక్ట్ ఫార్ములా తెలుసుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంకుల్. మన
మన దేశంలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ సైంటిస్ట్ పొలిటీషియన్ ఇలాంటి పెద్ద పెద్ద విఐపీస్ కి ఈ జిన్ ఇస్తే విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు అల్జీమర్స్ గా మారిపోతారు. అండ్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ అన్ని మర్చిపోతారు. ఆలోచించండి అంకుల్, మన కంట్రీ ఎకనామిక్ గ్రోత్ మొత్తం పడిపోతుంది. మనం ఇతర దేశాలని నాశనం చేయడానికి పెద్ద పెద్ద మిసైళ్లు బాంబులు అవసరం లేదు. జస్ట్ యాపో ఈఫో జిన్ ఉంటే చాలు. ఒక కంట్రీకి ఉన్న ఎకనామిక్ గ్రోత్ మొత్తాన్ని ఇది తగ్గించేస్తుంది. అండ్ దిస్ జిన్ ఇస్ కలర్లెస్, టేస్ట్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఫుడ్, టొబాకో, ఆల్కహాల్ ఇలా ఎందులో అయినా దీన్ని మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఆఖరికి మనం దీన్ని నీళ్లలో కూడా కలిపి ఇవ్వచ్చు. దీన్ని కనిపెట్టిన విషయం ఇంకెవరికైనా తెలుసా? వేరే ఎవరికి తెలియదు అంకుల్, సచిన్ కి మాత్రమే తెలుసు. భయంగా ఉంది అంకుల్. జీన్ ఆపో E4 కోసం సంధ్యని టార్గెట్ చేశారు. ఓకే, సచిన్ ని స్మితాని ఎందుకని హత్య చేయాలనుకున్నారు? ఏంజల్ కి ఈ సమస్యకి ఏంటి సంబంధం? బ్రిలియంట్ మోడ్, టూ స్మార్ట్ పాండ్యన్. 15 సంవత్సరాల క్రితం మీ బావ, అదే సంధ్య వాళ్ళ నాన్న గుణశేఖర్, నేను కలిసి చేసిన బిజినెస్లో డబ్బులంతా వాణ్ణి నమ్మే నేను పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బంతా తీసేసుకొని వాడు నన్నే మోసం చేయాలనుకున్నాడు. వాణ్ణి ఎలాగైనా నేనే నా చేతులతో చంపాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆలోగా వాడంతటా వాడే వెళ్ళి చనిపోయాడు. దొంగ దొరికితే తోడు దొంగ కూడా దొరికిపోతాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని బయటకు చెప్పలేక, పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోలేక చాలా బాధపడ్డాను. బిజినెస్లో పోగొట్టుకున్న డబ్బుని ఎలాగైనా తిరిగి సంపాదించాలనే ఆలోచన వచ్చినప్పుడు స్వప్న కనిపెట్టిన ఈ ఫార్ములా మ్యాటర్ నాకు తెలిసింది. ఎవరి వల్ల అయితే నా డబ్బంతా పోయిందో తిరిగి డబ్బు సంపాదించడానికి వాడి కూతుర్ని ఉపయోగించాలనుకున్నాను. సచిన్ సిన్సియర్గా లవ్ చేశాడే ఆ స్వప్న ఎవరో తెలుసా? హలో. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెడ్లోంచి లేచావా? ఇప్పుడే నిద్ర లేచాను. ఏంటి వాయిస్ డల్గా ఉంది? కొంచెం ఫీవరిష్ గా ఉందిరా. ఫీవరా? ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వద్దదు, నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది. సరే, ఈ రోజు మీట్ అవుదామా? 11 o'clock కాఫీ డేలో మీట్ అవుదాం. ఓకే. ఐ లవ్ యూ సో మచ్. ఓకే బేబీ, బాయ్. లవ్ యూ రా, బాయ్. ఆ డబ్బు కోసమే సచిన్ ని ప్రేమించినట్టు నాటకం ఆడింది. తను సచిన్ ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూనే అన్ని డీటెయిల్స్ ని ఫుల్గా కలెక్ట్ చేసింది. అసలు ఈ ప్లాన్ని మాకు చెప్పి స్టార్ట్ చేసింది తనేరా? ఈ ప్లాన్ను ఉపయోగించి నేను నష్టపోయిన డబ్బంతా తిరిగి సంపాదించవచ్చు అనుకున్నాను. ఒక స్టేజ్లో తను మమ్మల్నే డామినేట్ చేసింది. మా దగ్గరకొచ్చి 50% షేర్ అడిగింది. అందుకే తనను 13A లో హ్యాంగ్ చేశాం. నీ ముఖానికి షేర్ కావాలా?
ఏంజల్ చావు ఈ రోజా రేపని పోస్టర్స్ అతికించాం. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఏంజల్ ఎవరనేది నువ్వింకా మర్చిపోయి ఉండవు కదా. 15 సంవత్సరాల క్రితం డ్రంకన్ డ్రైవ్ లో మీ బావ ఒక కార్ యాక్సిడెంట్ లో కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బ్రతికి బయటపడ్డ అమ్మాయిలో ఒక అమ్మాయే ఏంజల్. నీ ఇంటికి ఏంజల్ అనే పేరు మీద కొరియర్ పంపి నీ కాన్సన్ట్రేషన్ మొత్తాన్ని ఏంజల్ వైపు తిప్పాను. ఏంజల్ అని నాకు ఫ్రెండ్ ఎవరు లేరు. నువ్వు ఏంజల్ ని వెతుక్కుంటూ వెళతావని నాకు తెలుసు. అందుకే ఏంజల్ పేరు మీద లెటర్ ని పోస్టర్ ని స్వప్న ఇంట్లో పెట్టాను. ఏంజల్ ని వెతుక్కుంటూ నువ్వు కుక్కలా వెళ్ళావు. నువ్వు అలా తిరుగుతూ ఉన్నప్పుడు తనను చెన్నైలోనే చంపేద్దాం అనుకున్నాను, కానీ తను కోయంబత్తూరు వెళ్ళిపోయింది. హోంలోనే చంపాలనుకున్నాను. తనని మా కంట్రోల్లోనే ఉంచుకున్నా, కానీ నీ టైం బాగుండి తను నీకు దొరికిపోయింది. ఏంజల్ నీకు దొరికిన తరువాత ఆ నేరాన్ని ఇదిగో ఈ కుక్క మీద వేద్దాం అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పేంటో తెలుసా? ఈ పనంతా వీడి చేతే చేయించాలనుకోవడం. పోలీసుల్ని డైవర్ట్ చేయటం మా కొత్త కాదు పాండ్యాన్. రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి మర్డర్ కేసుతో మీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని డైవర్ట్ చేశాను. అదే గ్యాప్లో ఎన్నో కోట్ల విలువైన హవాలా డబ్బుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఒక చిన్న విషయానికి ఇంత ఆలోచించే నేను మీకు దొరికేలా తప్పెందుకు చేస్తాననుకున్నా? ఎంత పెద్ద స్కెచ్చేసి ఉంటాను. ఒక పోలీసు వాడి ఇంట్లో 2 హత్యలు చేయడం అంటే సులభమైన పని కాదు పాండ్యాన్. సంధ్యా దగ్గరున్న ఆ వివరాలేంటో తెలుసుకోవటానికి సంధ్యాని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండవు కదా. సో ఆ ఫార్ములా మా అబ్బాయికి తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ ఫార్ములాని ఎగ్జిక్యూట్ చేయటానికి వీ నీడ్ బల్క్ అమౌంట్. డబ్బంతా సంధ్యా పేరు మీద ట్రాన్స్ఫర్ అయితేనే మా ప్లాన్ సక్సెస్ అయినట్టు. అందుకే సచిన్ని స్మితని చంపాలని అనుకున్నాం. మా ప్లాన్లో భాగంగా అన్నీ కరెక్ట్గా జరుగుతూ వచ్చాయి. నీ కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేయటానికి ఇంతకు ముందే పారిపోయిన ఒక పాత స్వామీజీ పేరు చెప్పి మోసం చేశాం, కానీ అన్ఫార్చునేట్లీ మా ప్లాన్ సక్సెస్ కాలేదు. పాండ్యాన్, నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు మాతో వచ్చేసే ఆపో E4 పోలీస్ మైండ్ 2 కలిస్తే మనం గొప్పగా సాధించవచ్చు. నా మాట విను, బాగా ఆలోచించు. ఈ డీల్ ఓకేనా? ఏమంటావు పాండ్యా? కలిసి పనిచేద్దాం. సార్, ఏంటి సార్ ఇది? రంజిత్ సార్, ఏమైంది? కొన్ని కొన్ని విషయాలు మన డిపార్ట్మెంట్కి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతోంది. ఎనీవే, సీ యూ సూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఆపరేషన్. మన ఆపరేషన్ ఇలాగే కొనసాగాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంజల్ హెల్త్ ఇప్పుడు సేఫ్ గా ఉంది, తను అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్పారు. గుడ్. ఇక మీదట మనం 4 కాదు, ఏంజల్ తో పాటు 5. హలో మిస్టర్ పాండ్యన్. సిస్టర్, మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఎనీ ప్రాబ్లం? ఇట్స్ అర్జెంట్. ప్లీజ్ ప్లీజ్ త్వరగా రండి. అదేంటో, కొత్త కొత్త సమస్యలు ఎదుర్కొనేవాడే పోలీస్.
ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ రోజు నాకు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ పోలీస్ వాళ్ళకి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళు బాగుండాలని కోరుకుని పని ప్రారంభిస్తాడు. ఇది నా ఒక్కరోజు ప్రయాణమే. ఖాకీ దుస్తుల ఎన్నో రోజుల ప్రయాణంలో ఒకరోజే ఇది. ఒక్కొక్క మనిషి ఆశపడచ్చు, తప్పు లేదు, కానీ వాడి తలరాత ఎప్పుడు మారుతుందంటే ఆశ అత్యాస అయినప్పుడు మాత్రమే. తరుణ్ సంజయ్ని అణగదొక్కాలని చూశాడు, తప్పు లేదు. తన ఆస్తి కూడా కావాలని ఎప్పుడైతే అత్యాస పడ్డాడో అప్పుడే వాడి తలరాత కూడా మారిపోయింది. అత్యాసకు పోతే ప్రాణాలైపోతాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. మరైతే తరుణ్ కంటే మించి ఇంకెవరైనా ఉన్నారేమో.